అందరికీ నమస్కారం. మేషరాశి వారు, కోటీశ్వరులు కాబోయే సమయం వచ్చేసింది. మరి కొద్ది గంటల్లో మేషరాశి వారి తలరాత మారనుంది. మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. మరి ఇంతకు మేషరాశి వారు కోటీశ్వరులు కాబోయేటటువంటి సమయం వచ్చేసింది అని ఎలా గ్రహించవచ్చు? అసలు వీరికి మేషరాశి వారికి వారి తలరాత ఎలా మారబోతోంది? మరి జ్యోతిష శాస్త్ర నిపుణులు ఏం చెప్తున్నారు? ఇదంతా కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్, ఇంకా ఎంకరేజింగ్ గా ఉంటుంది. జ్యోతిష శాస్త్ర ప్రకారం ప్రతి రాశికి దాని సొంత గ్రహం ఉంటుంది. ఈ గ్రహాన్ని బలంగా ఉంచినట్లయితే ఆ వ్యక్తి ప్రతి పనిలో కూడా సక్సెస్ సాధిస్తాడు. మరి ఈ రోజు మనం మేషరాశి గురించి మాట్లాడుకుందాం. మేషరాశిని పాలించే గ్రహం మార్స్. అంగారక గ్రహం ధైర్యం, శక్తి, తెలివి, బలం మరియు సాంకేతికతకు సంకేతంగా చెప్పబడుతోంది. కుజుడు, సూర్యుడు, చంద్రుడు మరియు దేవగురువు బృహస్పతితో స్నేహం చేస్తాడు. అటువంటి పరిస్థితిలో మేషరాశి వ్యక్తుల జాతకంలో కుజుడు శుభస్థానంలో ఉంటే ఆ వ్యక్తి ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తాడు. డబ్బుకు లోటు లేదు. కుజుడు శుభ ప్రదేశంలో ఉన్నప్పుడు ఆ తల్లి లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు మేషరాశి వ్యక్తులపై ఉంటాయి. దీంతో వీరు కోటీశ్వరులు అవుతారు. మీ తలరాత మారుతుంది. మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అయితే మేషరాశి వారికి అదృష్టం కలిసి రావాలంటే ఒక సమయం ఉంటుంది. ఇప్పుడు మేషరాశి వ్యక్తులకు ఆ సమయం వచ్చేసింది. త్వరలోనే మీరు కోటీశ్వరులు కాబోతున్నారు. మరి కొద్ది గంటల్లో మేషరాశి వారి తలరాత మారబోతోంది. మీరు కన్న కలలన్నీ కూడా నెరవేరుతాయి. మేషరాశి వారు కోరుకున్నవి నెరవేరుతాయి. ఇదంతా కూడా మేషరాశి వారికి ఈ మార్చి మాసంలోనే జరగడంతో ఇది ఏప్రిల్ మాసంలో కూడా వీరికి కంటిన్యూ కాబోతోందని చెప్పుకోవచ్చు. అందుకు కారణం బుధాదిత్య రాజయోగం ఏర్పడటం వల్ల మేషరాశి వారి జాతకం మారబోతోంది. వాస్తవానికి బుద్ధుడు మరియు సూర్యుడు మీనరాశిలో కలిసి ప్రయాణంతో పాటుగా కుంభరాశిలో శుక్ర కూజ శని కలయిక వల్ల మేషరాశి వారికి ఆర్థిక, సామాజిక మరియు కుటుంబ విషయాల్లో చాలా ప్రయోజనకరంగా, అంతేకాకుండా సానుకూలంగా ఉండబోతోందని జ్యోతిష శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. మేషరాశి వారి ఈ సమయంలో కోటీశ్వరులు అవుతారు. ప్రతి ఒక్క రంగంలో కూడా మీరు సక్సెస్ ని సాధించబోయే ఘడియలు దగ్గరలోనే ఉన్నాయి. మరి కొద్ది గంటల్లో మేషరాశి వారి యొక్క తలరాత మారనుంది. మీరు కోరుకున్న ప్రతి కోరిక కూడా నెరవేరుతుంది. మీ కృషి మరియు ఆత్మవిశ్వాసం ఆధారంగా మీరు గొప్ప విజయాన్ని సాధించగలుగుతారు. మీ పురోగతికి బలమైన అవకాశం ఉంటుంది. అయితే ఈ మధ్యలో మీరు మీ ప్రత్యర్థులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పి జ్యోతిషులు సూచిస్తున్నారు. వ్యాపారులకు ఆశించిన ఫలితాలు వస్తాయి. వ్యాపారులకు ఈ కాలంలో మీ ఆదాయం బాగుంటుంది. ఉద్యోగమైనా వ్యాపారమైనా డబ్బు ప్రవాహం ఉంటుంది. మీరు ఆర్థిక లాభాలు కూడా పొందుతారు. అయితే మీ ఖర్చులని నియంత్రించుకోవాలి. వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఉండే సూచనలు ఉన్నాయి. ఈ కాలంలో మీ మధ్య గొడవలు వచ్చే అవకాశము ఉంది. మీ వ్యక్తిగత విషయాల్లో మూడో వ్యక్తి జోక్యం చేసుకోకుండా ఉండడం చాలా మంచిదని చెప్పబడుతోంది. అయితే మీకు ఎన్ని గొడవలు వచ్చినా కూడా కాసేపట్లోనే అవన్నీ సర్దుమణిగిపోతాయి. మునిపట్లా మళ్ళీ కలిసిపోతారు కూడా. భార్యాభర్తల మధ్య బంధం చాలా స్ట్రాంగ్ గా బలపడుతుంది. కొన్ని గంటల్లో మేషరాశి వారిని అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. ఈ సమయంలో ఆస్తి వివాదాలు పరిష్కారమయ్యే ఛాన్స్ కూడా ఉంది. ముఖ్యంగా పెద్దల జోక్యంతో లేదా మధ్యవర్తుల సలహాలు, సూచనలతో ఆస్తి వివాదం పరిష్కారమయ్యే సూచనలు కనిపిస్తాయి. ఇల్లు, పొలాలు, స్థలాలు వంటి స్థిరాస్తులు తప్పకుండా మేషరాశి వారికి దక్కబోతున్నాయి. సాధారణంగా అయితే ఈ రాశి వారికి బంధువులతో ఆస్తి సమస్యలు తలెత్తడం జరుగుతూ ఉంటుంది. ఆస్తి వివాదాలకు సంబంధించి కోర్టు కేసులతో సతమతమవుతున్న వారు రాబోయే రోజుల్లో శుభవార్త వినే అవకాశం ఉంది. ఆస్తి పరంగా అదృష్ట యోగం పట్టబోతోంది. దీనివల్ల ఆర్థిక సమస్యలు కొన్ని పరిష్కారమయ్యే సూచనలు ఉన్నాయి. శుభయోగం వల్ల మేషరాశి వారికి ఇంట్లోనూ వృత్తిపరమైన రంగంలోనూ శ్రేయస్సు కలుగుతుంది. ఈ సమయంలో మీ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. మీరు పెట్టే పెట్టుబడులు ఆర్థిక లాభాలను తీసుకొస్తాయి. అన్ని రకాలుగా మీకు సానుకూలంగా ఉంటూ విజయాన్ని చేకూరుస్తుంది. ఇలా కొన్నేళ్ల పాటు మేషరాశి వారు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు. మీరు 10 ఏళ్ల పాటు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు. ఆ రేంజ్ లో మీకు డబ్బుకు ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది. అలాగే రేపటి నుంచి మొదలు మీకు గొప్ప అవకాశాలు రానున్నాయి. దాంతో మీరు చేసే ఏ ప్రయత్నమైనా సానుకూలమైన ఫలితాలను ఇస్తుంది. మీరు ఏ పని చేసినా కూడా విజయలక్ష్మి వరిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారంతో మీరు చేసే ఏ పనైనా సత్ఫలితాలను ఇస్తుంది అని చెప్పి చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
ఈ సమయంలో మీకు ఆకస్మిక ధనలాభం పొందే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగుంటుంది. మేషరాశి వారి కెరియర్ సానుకూలంగా సాగుతుంది. కెరియర్లో అద్భుతమైన పురోగతి కనిపిస్తుంది. కొత్త వ్యాపార మార్గాలను అన్వేషించడానికి ఇది సరైన సమయం. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. తెలివైన నిర్ణయాలు ఆర్థికంగా మీకు లాభాన్ని చేకూరుస్తాయి. మేషరాశిలో పుట్టిన వ్యక్తులకు ఆదాయానికి లోటుండదు, కానీ అనవసర వృధా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఖర్చు విషయంలో కాస్త కంట్రోల్గా ఉండండి. అలాగే వృత్తి ఉద్యోగాల్లో అప్రయత్న ధనలాభం ఉంటుంది. వృత్తి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుంది. వ్యాపారాల్లో కొత్త ఆలోచనలను కొత్త వ్యూహాలను అమలు చేసి ఆర్థికంగా లబ్ధి పొందుతారు. ప్రయాణాల వల్ల కూడా ప్రయోజనాలుంటాయి. ముఖ్యమైన వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. మీ సంతానం వృద్ధిలోకి వస్తారు. ఇకపోతే ఆర్థిక సమస్యలకు ఆశించిన పరిష్కారం లభిస్తుంది. గృహ వాహన సంబంధమైన ప్రయత్నాలు ప్రారంభించడానికి సమయం అనుకూలంగా ఉంది. శత్రువులు కూడా మిత్రులుగా మారి అండగా నిలబడే అవకాశం ఉంది. రాబడి మార్గాలు అనుకూలంగా ఉంటాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు సూచనలు కూడా తీసుకుని ముందుకు వెళ్లడం మంచిది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అందొస్తాయి. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. దైవ కార్యాలకు హాజరవుతారు. ఇంటా బయట కొద్దిగా ఒత్తిడున్నప్పటికీ చేపట్టిన పనుల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు అవకాశాలు వస్తాయి. బంధుమిత్రుల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఈ సమయంలో మీ మనసులోని కోరికలు అనేవి కూడా నెరవేరుతాయి. ఒక వ్యక్తిగత సమస్యకు పరిష్కారం లభించడంతో పాటు సన్నిహితులతో వాదోపవాదాలకు దిక్కండి. కొత్త వ్యక్తులతో స్నేహ సంబంధాలు బలపడతాయి. ఆరోగ్యం పర్వాలేదు. ఇకపోతే చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఇంటా బయట కూడా బాగా ఒత్తిడున్న అదనపు ఆదాయ ప్రయత్నాలు పట్టుదలగా కొనసాగిస్తారు. ప్రయాణాల్లో ఆహార నియమాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి జీవితంలో ఏమాత్రం తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. తలపెట్టిన పనుల్ని అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. రియల్ ఎస్టేట్, లిక్కర్, రాజకీయాలు, ఇతర బిజినెస్ రంగంలో ఉన్న వారికి అనుకూల వాతావరణం కనిపిస్తోంది. కుటుంబ సంబంధమైన వివాదాలు సర్దుమణుగుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఈ సమయంలో మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మీకు బాగా కలిసి వస్తుంది. మీ దశ తిరుగుతుంది. అమ్మ మీపై కరుణించి కాసుల వర్షం కురిపిస్తుంది. డబ్బు మీ ఇంట్లో నాట్యమాడుతుంది. మీ ఇంట్లో కనకవర్షం కురుస్తుంది. కల్లో కూడా ఊహించని అదృష్టం, ధనం వెతుక్కుంటూ వస్తుంది. ఇలా మేషరాశి వారికి పట్టే అదృష్టాన్ని ఆపటం ఎవ్వరి తరం కూడా కాదు. ఆ రేంజ్లో మీ అదృష్టం అనేది ఉంటుంది. మిమ్మల్ని అదృష్టం వరించటంతో మీరు మాత్రమే కాదు, మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా సంతోషంగా ఉంటారు. ఇలా మేషరాశి వారు ఈ సమయంలో కోటీశ్వరులు అవ్వబోతున్నారు. ఇకపోతే మేషరాశి వారు జీవితంలో ఇంకా మరింత ముందుకు సాగాలంటే ఈ జ్యోతిష్య పరిహారాలను ఫాలో అవ్వండి. దుష్ప్రభావాల నుంచి విముక్తి పొందడానికి బుధవారం ఉపవాసం పాటించండి. అంతేకాకుండా ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని తప్పకుండా పఠించండి. అలాగే మేషరాశి వారు వారి రాశిని అనుసరించి త్రిముఖ రుద్రాక్షను ధరించాలి. మేషరాశి అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు నవముఖి రుద్రాక్షను ధరించాలి. భరణి నక్షత్రంలో జన్మించిన వారు షణ్ముఖి రుద్రాక్షను ధరించాలి. కృతికా నక్షత్రంలో జన్మించిన వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్ష ధరిస్తే మంచిది. ఇక మేషరాశికి చెందిన వారిపై మంగళగ్రహ ప్రభావం ఉంటుంది. కాబట్టి మీకు మంగళవారం కలిసి వచ్చే రోజుగా చెప్పచ్చు. దీంతో పాటుగా గురువారం, ఆదివారం కూడా కలిసి వచ్చే రోజులే. అయితే శుక్రవారం మాత్రం కలిసి రాదండి. మేషరాశి వారి అదృష్ట సంఖ్యలు 9 మరియు 1. ఇకపోతే ప్రతీ నెలా కూడా సుందరకాండ పారాయణం చేస్తే మీ జీవితంలో మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఇవన్నీ మీలో మంచి మార్పులు కలిగిస్తాయి. అలాగే శ్రీరామరక్ష స్తోత్రం పఠించండి. దీనివల్ల మేషరాశి వ్యక్తులకు చక్కటి ప్రయోజనాలు కలుగుతాయి. మరి చూశారు కదా, మేషరాశి వారి యొక్క కోటీశ్వరులు కాబోయే ముందు వచ్చేటటువంటి ఆ సమయం ఎలా ఉండబోతోంది, మరి మేషరాశి వారి తలరాత ఎలా మారబోతోంది అనే విషయాలను మీరు మేషరాశి అయితే వెంటనే వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.